పాపం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి చూస్తే ఐస్కాంతం గుర్తొస్తది నాకు ఐస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి ఉత్తర ధ్రువమని దక్షిణ ధ్రువమని రెండిటికి కూడా ఒకే తత్వం ఉంటది చూడడానికి కానీ రెండు కూడా ఎప్పుడు కలుసుకోలేవు కలుసుకోవు కూడా అలా ఉంది ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి స్క్రిప్ట్ ఒకటే ఒకే స్క్రిప్ట్ ఉంటది ఇద్దరు డిఫరెంట్ గా దాన్ని ప్రెజెంట్ చేస్తా ఉంటారు ఆ యూనిట్ ఆఫీస్ లో ఎక్కడో తయారవుతది ఆ స్క్రిప్ట్ అది ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ రోజు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలా ఎలాగా బద్నాం చేయాలని చెప్పి ఈనాడ ఆఫీస్ లో తయారవుతది దాన్ని ఇద్దరు తిరుగుబోతుల మాదిరి రోడ్ల మీద పడి ప్రెజెంట్ చేస్తా ఉంటాం నేను పవన్ కళ్యాణ్ ఎల్లి మా మచ్చకారులతో సమావేశం అని చెప్పి బోట్ మీద స్టైల్ గా ఆయన తిరుగుతా ఉన్నాడు ఆయన అంటే ను కాకినాడ ఏటిమొగలో బోట్ ఎక్కి తిరిగేస్తే నీకు మచ్చకారుల కష్టాలు అర్థమైపోతాయి ఒకసారి బోట్ లో లైఫ్ జాకెట్ వేసుకొని అటు ఇటు తిరిగేస్తే నీకు మచ్చకారుల సమస్యల మీద అవగాహన వచ్చేస్తదా అంటే మరి సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే పెరిగి సముద్రంలోనే ఈది కెరటాల మాదిరి పడిలేచినటువంటి మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఉన్నటువంటి మచ్చకారు నాయకులు అందరి పరిస్థితి అసలు నీకు ఉన్న అవగాహన ఏంటి అసలు తీర ప్రాంతం మీద అసలు మచ్చకారులకు ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అన్నది నీకేమన్నా అసలు అవగాహన ఉందా మళ్ళీ అంటావు యువకులకేమో స్ఫూర్తి నింపాలని యువకులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలని యువత అందరూ కూడా మంచి బాట పట్టాలని వాళ్ళకేమో విపరీతమైనటువంటి సుమతి శతకాలు వినిపిస్తూ ఉంటాం నాకు అర్థం కాదు అసలు ఈ యువకులు కష్టానంతటిని తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి ఈ సూక్తులేంటి ఆ యువకుల కష్టాన్ని ఆ యువకుల ఆశయాన్ని ఆ యువకుల యొక్క శ్రమని తిన్నగా తీసుకెళ్లి ఒక ప్యాకేజ్ కోసం చంద్రబాబు గారు తాకట్టు పెట్టి ఇప్పుడేమో సుమతి శతకాలు వల్లిస్తావా నువ్వు యువకులందరూ మంచి పద్ధతిలో నడవాలని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడతావా ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేవు యువకులకి నువ్వు మత్స్యకారుల సమస్యల మీద అవగాహన లేనటువంటి నిన్ను నీ మాటలు చూస్తే కొద్దిగా జాలేసింది నాకు అసలు అయ్యే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి అసలు ఎన్ని హార్బర్లు ఉన్నాయి అసలు తీర ప్రాంతం ఎంత పొడవు ఉందో నీకు తెలుసా ఈ రాష్ట్రంలో 978 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నవి కేవలం రెండు హార్బర్లు ఒకటి విశాఖపట్నం రెండు కాకినాడ పక్క రాష్ట్రాలు చూడు తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ అక్కడ ఎన్నెన్ని హార్బర్లు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు ఎలా భ్రష్ట పట్టించారో నీకు అర్థం కాదా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు హయాంలో ఒక్క హార్బర్ కానీ ఒక్క పోర్టు కానీ రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందనేది ఒకసారి అడుగుని యజమానికి వెళ్ళి ఓ ఆయన కోసం పిచ్చెక్కి వీధి వీధి తిరుగుతూ ఉన్నాం ఆయన ఒకసారి అడుగు ఇదేంటిది డాక్టర్లు మత్స్యకారుడు అడుగుతున్నాడు నాకు మన దగ్గర మనకి అసలు ఎన్ని హార్బర్లు ఉన్నాయని ఒకసారి అడుగు నీ యజమాని అడుగు చెప్తాడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఎన్ని హార్బర్లు ఎన్ని పోర్టులు శంకుస్థాపన చేశాడో ఒకసారి వెళ్ళి అడుగు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం జరిగింది గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్మాణం జరిగింది మచిలీపట్నం పోర్టు కూడా ఆయన హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది ఒక్క ఏ తీర ప్రాంతంలో ఒక ఇటుక బెడ్ వేశాడా చంద్రబాబు ఒక బస్తా సిమెంట్ వేశాడా చంద్రబాబు తీర ప్రాంతం మొత్తం మీద ఏంటి అవగాహన లేకుండా పిచ్చి మాటలు పెరుబాగులోళ్ళగా మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను వచ్చిన తర్వాత అన్ని కట్టిస్తాను మీరు ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి ఈ రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా సరే హార్బర్ లేకపోవడం వల్ల వలసలు వెళ్ళిపోతున్నారని ప్రతి జిల్లాలో ఒక హార్బర్ కట్టించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు మనం కాకినాడ జిల్లాలో పర్యటించాం
పిఠాపురంలోనే మీటింగ్ పెట్టావు, మరి కొద్దిగా పిఠాపురం దాటి వెళ్తే ఉప్పాడ అని ఒక గ్రామం ఉంటుంది, ఐ మీన్ ఉప్పాడ జంక్షన్లోనే నువ్వు మీటింగ్ పెట్టినట్టున్నావు, ఏమి అక్కడెందుకు నువ్వు మత్స్యకారులతో సమావేశం కాలేదు? ఉప్పాడలో హార్బర్ కట్టమని చెప్పి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నీ యజమాని ఎప్పుడైనా పట్టించుకున్నాడా? చంద్రబాబు ఏ రోజైనా అటువైపు కన్నెత్తి చూశాడా? సరే నువ్వు వెలగ ఉప్పాడెళ్ళినావు కదా, ఓ రెండు అడుగులు వేసి హార్బర్ నిర్మాణాన్ని పరిశీలించవచ్చు కదా. దశాబ్దాల పోరాటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉప్పాడ హార్బర్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇట్ వాజ్ అబౌట్ 80% ఇయర్ కంప్లీషన్. కళ్ళు కనిపించట్లేదా నీకు? ఉప్పాడలో హార్బర్ నిర్మాణం జరుగుతుందన్న విషయాన్ని నువ్వెందుకు గుర్తించను? నేను ఎత్తుకెందుకు ఎక్కించుకోవాలి? మళ్ళీ నువ్వు దాటి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మత్స్యకారులతో ఆత్మీయ సమావేశమా? అక్కడికి వెళ్ళి నువ్వు హార్బర్ కట్టేస్తానని చెప్తావా? ఏంటి రాజకీయాలు? నెల్లూరు జువ్వల దిండు దగ్గర హార్బర్ కడుతున్నాం, నీకు కూడా ఆహ్వానం పంపిస్తాను ప్రారంభానికి, ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరాలి అక్కడ. నిజాంపట్నం దగ్గర హార్బర్ 80% పూర్తయింది, దాని ప్రారంభానికి కూడా నీకు పిలుస్తాను, రాను. మచిలీపట్నం బందర్లో హార్బర్ నిర్మాణం జరుగుతుంది, పోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది, మళ్ళీ రెండు ఒకటి అనుకోగలవు, హార్బర్ వేరే పోర్టు వేరేనైనా నీకు ఎవరు ఇచ్చేది స్క్రిప్ట్ ప్రకారం చెప్పేస్తావు. మచిలీపట్నంలో రెండు మత్స్యకారుల కోసం హార్బర్ నిర్మాణం జరుగుతున్నది, వాణిజ్యం కోసం పోర్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇది ముందు గ్రహించింది ఒకసారి అలాగే వెళ్ళి చూడు ఎందుకు ఇదంతా. అదే వారాహి మీద విజయయాత్రను పెట్టుకున్నారు, నాకు అసలు అర్థమవ్వలేదు. విజయం సాధించిన తర్వాత కదా ఎవరైనా విజయయాత్రను పెట్టుకోవాలా? దేనికి విజయయాత్ర? దేనిలో విజయం సాధించినారు మీరు? రాజకీయాల్లో మీరు ఏం విజయాలు సాధించారు మీరు? దశాబ్దం పైబడింది పార్టీ పెట్టి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు గెలిపించారు? అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబడతామని నిలబెడుతున్నారు మీరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే మినిమం 88 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి ఏదైనా ఓ పార్టీకి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. అసలు నువ్వు 88 స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెడతావో లేదో కూడా చెప్పడం లేదు. నువ్వు ఓ 30కో 40కో పరిమితం అయిపోతామని చెప్తున్నావు. నువ్వే ముఖ్యమంత్రి కావాలంటే మినిమం 88 మంది ఎమ్మెల్యేలు గెలవాల, అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. 88 మంది ఎమ్మెల్యేలు గెలవడం సంగతి అటు నుంచి 88 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెడతావో లేదో క్లారిటీ లేదు. ఎలాగిది ఇది విజయయాత్ర? ఎలాగైంది ఇది? ఇది ఈ స్క్రిప్ట్లో మార్పులు ఎందుకు చేయడం లేదని వెనుకున్నటువంటి స్క్రిప్ట్ రైటర్స్ ఇది.